నువ్వు రా, నీకు అర్థమవుతుంది నేను ఎందుకు నిలబడ్డా. నా భార్యకి తెలియదు పాపం, నేను అడిగాను. తను చాలా గుట్టుగా జీవితం బతకాలకు తను తెలియదు. భారతదేశం వస్తే ఇంత ఇబ్బంది పెడతారు, ఇంత బాధిస్తారని నేను చెప్పాను. ఒకరి మనకి విదురు నీతి ఉంటుంది. ఒక గ్రామం కోసం, ఒక కుటుంబం కోసం ఒక వ్యక్తిని, ఒక గ్రామం కోసం ఒక కుటుంబాన్ని, ఒక రాజ్యం కోసం ఒక గ్రామాన్ని బలి చేయక తప్పదని నేను ఒకటే చెప్పాను నా భార్యకి. 5 కోట్ల మంది ప్రజలకి మన కుటుంబం బలైతే పర్వాలేదు, దాన్ని ఒప్పుకుందాం. నా భార్య కూడా చెప్పాను. నేను చాలామంది గుండాలతో గొడవ పెట్టుకున్నా, మీకు తెలుసు. మన సాయి ధరం తేజ్ వస్తే కూడా సభలో ఇలా రోడ్డు మీద వెళ్తుంటే రాళ్ళు ఇసిరేశారు. మన గాజు గ్లాస్ ఇసిరేశారు. గాజు గ్లాస్ కాదు, ఒక బాటిల్ ఇసిరేశారు. ఆల్రెడీ దెబ్బతిన్నాడు పాపం, నా కోసం వచ్చాడు. తలకి తగిలి ఉంటే ఇంకొకసారి ఏమైందో తెలీదు. కానీ దురదృష్టవశాత్తు పాపం తెలుగుదేశం బిడ్డకి తగిలింది. మనస్ఫూర్తిగా బిడ్డకి నువ్వు త్వరగా కోలుకోవాలి. నల్లల శ్రీధర్కి దెబ్బ తగిలింది. నల్లల శ్రీధర్ తొందరగా కోలుకోవాలని ఆశిస్తూ నీకు ఆ భగవంతుని నేను ఎప్పుడు రక్షించాలని కోరుకున్నా. అంటే ఊహించుకోండి, ఇలా రోడ్ల మీదకి వస్తే భయపెడుతున్నారు. మీరు మనం చూశారు, ఎక్కడికి వెళ్ళినా ఆవేదన ఉంది. ఈరోజు నేను మీకు ఎక్కువ నమ్మను, నేను మాటలు చెప్పట్లా. పిఠాపురం అన్నదమ్ములకి, ఆడపడుచులకి, పెద్దలకి, కులాలకి, మతాలకి అతీతంగా మీరు ముస్లిం అవ్వండి, హిందూ అవ్వండి, క్రిస్టియన్ అవ్వండి, లేదంటే మీరు కాప్ అవ్వండి, ఎస్సీ సామాజిక వర్గం, బీసీ, సెట్టి బలిజం, మీరు ఏ కులస్తులైనా, చేనేత వర్గాలు కావచ్చు, పద్మశాలి కావచ్చు, రెడ్డి సామాజిక వర్గం కావచ్చు, మీరు ఎవరైనా కావచ్చు, జనసేన, పవన్ కళ్యాణ్ అందరినీ గుండెల్లో పెట్టుకుంటాడు. మీరు చూసారా ఇక్కడ నేను కుల రాజకీయం చేయటం? ఎంత మర్యాదగా మాట్లాడాను. నన్ను తిడతారు, తిడితే భరిస్తా. దేనికి, ఎవరిని అవమానం చేయాలి నాకు ఉండదు. ఈరోజు నేను మీకు మాటిస్తున్నా. ఇంతమంది మాట్లాడారు, ఇంతమంది రాజకీయ నాయకులు వచ్చారు, నేను మీకు మాటిస్తున్నా. నా ప్రాణాలని బలిదానంగా పెట్టేస్తాను ఈ రాష్ట్ర అభివృద్ధికి, ఈ దేశ సమగ్రతకి. నేను కోరుకునేదల్లా ఒకటే, నేను తక్కువ తీసుకొని 5 కోట్ల మంది ప్రజలకు ఉపయోగపడాలని నన్ను నేను తగ్గించుకున్నాను. అందరూ అడుగుతారు దేనికి తగ్గించుకున్నామని. చిన్నప్పుడు నాకు స్కూల్లో నా టీచర్ చెప్పింది, సౌరమ్మ నా టీచర్, ఇమాన్యుయల్ టీచర్, ఆవిడ ఒకటే మాట చెప్పింది, బైబుల్ సూక్తి ఒకటి చెప్పింది. చాలా 4వ తరగతిలోను 5వ తరగతిలోను తనని తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడినాడు. అంటే నాకేమర్థమైంది అంటే అతిశయం చూపించుకు, అహంకారం చూపించుకు, ఎంత ఎదిగినా ఒదిగుండోని అది నేను పాటించా. అందుకని నేను తగ్గి రాష్ట్ర ప్రజలను గెలిపించుతానుకున్నాను. బలమైన తెలుగుదేశం పార్టీనే స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇబ్బంది గురి చేసిన పార్టీ వైసీపీ పార్టీ, గుండాల పార్టీ. అది భయపెడతారు. మొన్నే చూశారు బాటిల్ ఇసిరేయటం. నేను వైసీపీ గుండాలందరికీ హెచ్చరిస్తున్న, రాష్ట్ర మొత్తాన్ని వైసీపీ గుండాలకి, మీకు పవన్ కళ్యాణ్ సంగతి తెలియదు, జన సైనికుల సంగతి తెలియదు. మీరు ఒక పార్టీ కోసం పనిచేస్తున్నారు. మీరు, మేము ఈ నేల కోసం పనిచేస్తున్నాం, భారతదేశం కోసం పనిచేస్తున్నాం. ఎంత బలంగా పనిచేస్తామంటే ప్రాణాలను వదిలేస్తాం. ఒక దెబ్బ పడి తల పగిలి రక్తం చిందిస్తే కంఠం తెగిపోవాలి, కానీ అడుగు వెనక్కి పడదు. గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్క వైసీపీ గుండాకి ప్రభుత్వం వస్తుంది. మాది కుటుంబ ప్రభుత్వం వచ్చేస్తుంది. ప్రభుత్వం స్థాపిస్తున్నాం, ఎన్ని సీట్లు అనేదే లెక్క. నేను మీకు 6 అంశాలు చెప్తాను. విద్యకి ప్రథమ పీఠం వేస్తాం. మీకు ఫీజు రీఇంబర్స్మెంట్లు కానీ, ఎయిడెడ్ కాలేజీని తిరిగి రీఓపెన్ చేయడం కానీ, స్కిల్ డెవలప్మెంట్ కానీ, అన్ని ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో, నారా చంద్రబాబు గారి ఆధ్వర్యంలో నేను ముందుండి అందరినీ కలుపుకొని, వర్మ గారిని కలుపుకొని, కృష్ణంరాజు గారిని కలుపుకొని, నేను ముందుండి
అందరికీ బాధ్యత తీసుకొని నడిపిస్తాం. అలాగే వైద్యం ఎటు వెళ్ళినా ఇబ్బంది ఉంది, హాస్పిటల్స్ లేవు, ప్రాథమిక ఆసుపత్రులు లేవు, సెకండరీ టెరిషరీ హాస్పిటల్స్ లేవు, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రతి మండల కేంద్రంలో ఉండేలాగా బాధ్యత తీసుకుంటాం. అలాగే ఉప్పాడ కొత్తపల్లి